ఎన్నికల సమయంలో ప్రజల ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు సీఎం కేసీఆర్. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులేనన్న కేసీఆర్ తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంట్ చాలు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలను అమలు చేస్తామని అన్నారు సీఎం కేసీఆర్. వేరే దేశాల్లో అయితే ఇంత పెద్ద సభలు కూడా జరగాయి. ఎన్నికలు వస్తే టీవీలలో చూసి పార్టీ పాలసీ చూసి ఓట్లేస్తారు. మన దగ్గరనేమో ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి పెద్ద గందరగోళం, అన్ని అబద్ధాలు, పుండాకోర మాటలు, ఎన్ని అభాండాలు, బట్టగాల్చి మీదేయడాలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు, ఎన్నికల తర్వాత ఎగబెట్టడాలు, ఇవన్నీ కూడా మన దేశంలో జరుగుతూ ఉంటాయి. మరి ఆ గవర్నమెంట్లో ఏం జరిగింది? పేదల సంక్షేమం ఎట్లా ఉండే? గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ సంక్షేమం ఎట్లా ఉంది? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా. కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సొసైటీలో ఉన్న ప్రతి సెక్షన్ ఎట్లా డెవలప్ కావాలి అని ఆలోచించి మేము పనిచేసినాం. మేము చేసిన పని అంతా కూడా మీ పల్లెల్లో మీ కళ్ళ ముందరనే ఉన్నది. ఎక్కడో జరిగింది స్టోరీ చెప్తలేను నేను. రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఉంటుంది. రైతు బంధు ఉండాలంటే జాన్సన్ నాయక్ గెలవాలి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, అక్కడ దుకాణం బంద్ అనుకుంటారు. కానీ అక్కడ దుకాణం బంద్ కాదు, అప్పుడే దుకాణం చాలా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ ఎమ్మెల్యేని గెలిపిస్తారో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది పునాది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాలు మీరు చర్చ చేయాలి. సరే, బీఆర్ఎస్ 15 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి చివరికి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కొట్లాడి తెలంగాణ సాధించిన చరిత్ర కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం కూర్చొనే ఉన్నారు. ఆయన లేచి మీరు ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఏకాన గుడియా, ఒక రూపాయి గుడియా, ఏం చేసుకుంటావో చేసుకోనరు. ఒక్క కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడిండా? ఆయన చెప్తుండే మేము ఇచ్చేది 3 గంటలు. ఇంకా ఆడ కూడా 30 కర్ణాటక డిప్యూ సీఎం ఆయన చెప్తున్నాడు. కేసీఆర్ నీకు తెలుసా, మా రాష్ట్రంలో మేము రైతులకు 5 గంటలు కంటే ఇస్తామని నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తాంరా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? నా జీవితంలో ప్రధాన ఘట్టం నా పెళ్లి ఇదే ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 15 సంవత్సరాలు హోరా ఓరి పోరాడి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పరిపాలన చేసింది. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏండ్లు మనం పడరాని పాటలు పడ్డాం. మంచినీళ్ళకు కూడా నోసుకోలే. మీకు ఇలా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళకు కూడా మీకు పన్నులు లేవు. వరద కాలువ నుంచి వచ్చే నీళ్ళకు కూడా పన్నులు లేవు. అవి లిఫ్ట్ చేసి తెచ్చినా కూడా మీకు పన్నులు లేవు. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం ఇది మనం చూడలేదా? ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలు డిక్లేర్ చేసి ఎంతమంది యువకులను కాల్చి చంపిన, ఎంతమందిని పుట్టన పెట్టుకున్నారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే, ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని లక్షల మందిని జైల్లో వేసిండ్రు. ఇలా మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెన్షన్ ఇస్తే అర్థవంతంగా ఉండాలి, కానీ 200 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? ఏం కావాలి సార్ అంటే నేను చెప్పిన వాళ్ళు బిర్యానీ తినకపోయినా మంచిదే, కానీ కనీసం 2 పూటల ఎవరికి మోతాదు లేకుండా పప్పో అన్నమో తినే పరిస్థితి ఉండాలి, అట్లా ఉండాలని చెప్పినాం. చెప్పి 1000 రూపాయలన్న కనీసం పెట్టమని చెప్పినాం. 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం. రాష్ట్ర సంపద పెంచినాం, దాన్ని మళ్ళీ 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మళ్ళీ ఈరోజు ప్రకటిస్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్లు, బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు అన్నీ కూడా 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత రైతులు, సంక్షేమం తర్వాత రైతులు. రైతులు మంచిగా ఉంటే గ్రామాలు మంచిగా ఉంటాయి. గ్రామాలు మంచిగా ఉంటేనే దేశం, రాష్ట్రం బాగుపడుతుంది. రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. రైతు బంధు ఎన్నడూ జీవితంలో వినలే.